హాయ్, నా పేరు సిఎస్ ధర్మపురి అరవింద్. ఆయన బిజెపి ఎంపీగా ఉన్నారు నిజామాబాద్ నుంచి. సో ఆయన ఏదైనా వ్యాఖ్యలు చేస్తే సంచలనంగా అవుతూ ఉంటాయి. ఆయన ఏదైనా వ్యాఖ్యలు చేసినా లేదంటే ఎలాంటి విమర్శలు చేసినా ఆరోపణలు చేసినా అవి చాలా కటువుగా కూడా ఉంటాయి. ప్రత్యర్థుల గుండెల్లోకి నేరుగా దూసుకువెళ్ళిపోయేటువంటి స్థాయిలో ఆయన కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆ మధ్యకాలంలో కవిత అలాగే ధర్మపురి అరవింద్ మధ్య ఏ విధమైనటువంటి రాజకీయపరమైన యుద్ధం జరిగిందో మనం చూసాం. అయితే తాజాగా ఆయన ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ చాలా బెటర్ రేవంత్ రెడ్డి కంటే అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. ధర్మపురి అరవింద్ ఏదైనా ఒక వ్యాఖ్య చేశారంటే డెఫినెట్ గా దాని వెనుక ఒక అర్థం అనేది చాలా క్లియర్ గా కూడా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కంటే కూడా కేసీఆర్ చాలా బెటరు అనేటువంటి వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది. ఇదే వ్యాఖ్యలను తిరుమల మల్లన్న ఇటీవల కాలంలో ఆయన కూడా చేయడం జరిగింది. తిరుమల మల్లన్న అలియాస్ చింతకుండు నవీన్. సో ఇతను ఒక సోషల్ మీడియా నడుపుతూ ఉంటారు, ప్లస్ రాజకీయంగా కూడా రాజకీయ పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ ఆ పార్టీ ఇంకా పెట్టి ఆయన వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీకి కొంత దగ్గరగా ఉంటారు అనేటువంటి అభిప్రాయం గతంలో కలిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఆ మధ్యకాలంలో బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి మళ్ళా ఆయన బయట రావడం జరిగింది. సో తెలంగాణ రాజకీయాల్లో చాలా వరకు కీలకమైనటువంటి ఒక రోల్ని పోషించేటువంటి ఒక ఒక లీడర్, ఒక వ్యక్తిగా ఆయన్ని భావిస్తుంటారు. ఆయన కూడా ఈ మధ్య కాలంలో ఏమన్నారంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి చాలా డేంజర్ అనేటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు తీర్మాన మండలి కూడా. అదే తరహాలో ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా సేమ్ అదే అలాంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన కోరట్లో ఆయన ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చాలా డేంజర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్నా కూడా అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ వ్యాఖ్య కనుక మనం రాజకీయపరమైనటువంటి విశ్లేషణ కనుక చేసుకుంటే కనుక దీన్ని కొంచెం పూర్వపరాలకు వెళ్తే అసలు ఈ వ్యాఖ్య ఎందుకు చేశారు ధర్మపురి అరవింద్ అనేది. ప్రధానంగా బీజేపీకి శత్రు రాజకీయంగా ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ లేనటువంటి రాష్ట్రాలను చూడాలి, లేనటువంటి దేశాలను చూడాలి అనేది ఆ పార్టీ యొక్క లక్ష్యం. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి పరిస్థితి, అలాగే బీజేపీ నుంచి చాలా మంది లీడర్లు, సీనియర్ లీడర్లు, పాపులర్ లీడర్లు, అలాగే చెప్పుకోదగ్గ లీడర్లు, గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి లీడర్లు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, వివేక్ వెంకటస్వామి ఉన్నారు, అలాగే రాబోయేటువంటి రోజుల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, డికే అరుణ వీళ్ళందరూ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పి మనం వింటున్నాం న్యూస్ కూడా. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చాలా డేంజరు అనేటువంటి వ్యాఖ్యలు చేశారని అంటే ఈ వలసల్ని ఆపేటువంటి ప్రయత్నం అరవింద్ చేశారా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బహుశా అరవింద్ అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారేమో అని మనం భావించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి దూకుడు, రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలి అనేటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటినీ గమనించిన తర్వాత, వీటన్నిటిని చూసిన తర్వాత తీర్మాన మల్లన్న కేసీఆర్ కంటే డేంజర్ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ కూడా ఆ కోణం నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటే బీజేపీని కాపాడుకునేందుకు, బీజేపీ నుంచి వలస వెళ్ళేటువంటి వాళ్ళను ఆపేందుకు మాత్రమే ఈ కామెంట్ చేసి ఉంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. దీంతో పాటు హంగ అసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి అదే వేదిక మీద నుంచి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో బీజేపీకి 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు వస్తే కనుక హంగ అసెంబ్లీ తెలంగాణలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. 10 నుంచి 15 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అరవింద్ యొక్క అంచనా. అప్పుడు తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం, అలయన్స్ ప్రభుత్వం, హంగ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది ఆయన అంచనా. 2018లో కానీ 2019లో కానీ ధర్మపురి అరవింద్ వేసినటువంటి అంచనాలు చాలా వరకు కూడా ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు కూడా హంగ అసెంబ్లీ అవకాశం ఉందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. హంగ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు కీ రోల్ బీజేపీ పోషిస్తుంది అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదే వేదిక మీద నుంచి అదే టైంలో రేవంత్ రెడ్డి చాలా ప్రమాదకారి, కేసీఆర్ మేలు రేవంత్ రెడ్డి కన్నే అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకు చేశారు? రాబోయేటువంటి రోజుల్లో ఈ హంగ అసెంబ్లీ కనుక ఒకవేళ ఏర్పడితే బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందించడానికి ఇప్పటి నుంచే బీజేపీ ప్లాన్ వేస్తుందా, అవే ఆ వ్యాఖ్యలు అర్థమా అనేటువంటి మనం విశ్లేషణ చేసుకుంటే ఈ హంగ అసెంబ్లీ అనేటువంటి ఇష్యూ ఎప్పటి నుంచో
ఉంది. దాదాపు 3-4 నెలల క్రితం నుంచి కూడా ఈ హంగా సుమ్లీ అనేది వినిపిస్తూ ఉంది. దీని గురించి ప్రస్తావించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా, ఢిల్లీ పెద్దలు కూడా ఉన్నారు. సో దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఈ హంగాసెంబ్లీ గురించి ప్రస్తావించారు. ఒకవేళ తెలంగాణలో హంగాసెంబ్లీ వస్తే అప్పుడు లౌకిక పార్టీలు, సెక్యులర్ పార్టీలు అన్ని కూడా ఒకటి అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు లౌకిక పార్టీలుగా, సెక్యులర్ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి దిగ్విజయ్ సింగ్ అప్పట్లో చేసినటువంటి కామెంట్. ఆ తర్వాత అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే కామెంట్ చేశారు. భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలు ఏమున్నాయి అని అంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే బీఆర్ఎస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 నెలల క్రితం చెప్పినటువంటి మాట. దిగ్విజయ్ సింగ్ కూడా అదే చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా లౌకిక పార్టీలతో, సర్క్యులర్ గా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్పారు. వీటన్నిటికీ బలం చేకూరేలా ఒక నెల క్రితం జానారెడ్డి మాట్లాడారు. ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. రాష్ట్రంలో హంగాసెంబ్లీ ఏర్పడితే కేసీఆర్ తో కలిసి నడవడానికి అభ్యంతరం లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. సో ఈ క్రమంలో హంగాసెంబ్లీ దిశగా ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటి ఒక చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా ఎన్నికలు, అలాగే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2-1 అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని చాలా బలంగా తీసుకెళ్ళింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా చూపిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 1 అనడానికి కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం ఈ 3-1 అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ విషయంలో చాలా వరకు విజయవంతమైందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజా సర్వేలు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం 1 అనేటువంటి ఒక నినాదం చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ నినాదాన్ని నమ్మడానికి అనేకమైనటువంటి దృష్టాంతాలు బయటకు వచ్చాయి. దాంట్లో మేడిగడ్డ అంశం. సో మేడిగడ్డలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, అది పిల్లర్లో కుంగిపోతే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలి అనేటువంటి అభిప్రాయంతో సెంట్రల్ డ్యామ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన కమిటీ చెప్పింది. ఎంక్వైరీ చేయడానికి దాని మీద మేము రాష్ట్రంలో అధికారంలో రావాలని చెప్పి బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు సందేహిస్తున్నారు, కరెక్ట్గా ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 1 అనడానికి నిదర్శనం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఇలాంటి అంశాలు, చాలా అంశాలని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది ప్రజల్లోకి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ 1 అనడానికి అసలు కేసులు కట్టకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకోకపోవడం, కవితను అరెస్ట్ చేయకపోవడం, వీటన్నింటి అంశాలు చెప్పుకుంటూ వచ్చింది. సో ఇప్పుడు ప్రజలు కూడా అదే నమ్మినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు హంగాసెంబ్లీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది 1, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ 2 మాత్రమే తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఎన్నికల్లో కనిపిస్తున్నటువంటి చిత్రాలు. సో ఒకవేళ హంగాసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఇప్పటి నుంచే ఒక స్లోగన్ అందుకున్నట్టు తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కొంత విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అన్నారంటే రాబోయేటువంటి రోజులు హంగా ఏర్పడితే కనుక కేసీఆర్ తోటి కలిసి బీజేపీ వెళ్తుంది అనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సందేశాలు ధర్మపురి అరవింద్ ఇచ్చారు. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కారణాలు ఉన్నాయి, సెక్యులర్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలు, ఆ 2 పార్టీలు అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఒకవేళ కనుక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఆ రేవంత్ రెడ్డిని సీఎం చేసేటువంటి ఒక అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. సో రేవంత్ రెడ్డిని సీఎం చేయాలనేది ఒక నినాదం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఈ ధర్మపురి అరవింద్ తాజాగా చేసినటువంటి కామెంట్ ఉపయోగపడుతుంది. సో అప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పటి నుంచి ధర్మపురి అరవింద్ అలాంటి అస్త్రాలను విసురుతూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళడం కంటే బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం బెటర్ అనేటువంటి యాంగిల్లో ఇప్పటి నుంచే ప్రజల ముందు ఫిక్స్ చేసేందుకు అరవింద్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కొంత అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి యొక్క క్యారెక్టర్ని, రేవంత్ రెడ్డి యొక్క దూకుని, రేవంత్ రెడ్డి యొక్క గత కేసుల్ని, వీటన్నింటిని రివీల్ చేసేటువంటి ప్రయత్నం ధర్మపురి అరవింద్ చేస్తూ ఉన్నాను. హంగాసెంబ్లీ ఏర్పడుతుంది అనేటువంటి ఆయన అభిప్రాయంతో ఆయన బేసిక్ గానే ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారు తెలంగాణలో ఈసారి హంగాసెంబ్లీ ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ధర్మపురి అరవింద్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. దాంట్లో
బీజేపీ కీలక రోల్ పోషిస్తుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన కోరికల కేంద్రంగా చేసుకుని చేసినటువంటి కామెంట్స్ వెనక చాలా రాజకీయపరమైనటువంటి విశ్లేషణ ఉంది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటున్నటువంటి క్రమంలో రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని ఒక విలన్ గా చూపించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ధర్మపురి అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అనేది ఒక రాజకీయపరమైనటువంటి విశ్లేషణ. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తాజా సర్వేలు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ సంఘర్షణలు ఏర్పడితే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి సిద్ధపడబోతున్నాయి అనే దానికి ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ కొంత సానుకూలంగా, అంటే ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు దానికి అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ధర్మపురి అరవింద్ యాక్చువల్ గా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీకి బద్ద వ్యతిరేక రాజకీయంగా. సో ఆయన ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీని రాజకీయంగా వెంటాడుతూ ఉంటారు. గతంలో మన కవిత అలాగే ధర్మపురి అరవింద్ విషయం తీసుుకుంటే ధర్మపురి అరవింద్ ఇంటి మీద దాడి చేసిన స్థాయికి వెళ్ళిపోయింది. అలాగే కవిత చెప్పు తీసుకొని ధర్మపురి అరవింద్కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ కూడా కేసీఆరే బెటర్ అనేటువంటి యాంగిల్లో అరవింద్ మాట్లాడుతున్నారంటే దాని వెనక అర్థం ఏంటి, పరమార్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీని చూసి ఈ పార్టీలన్నీ భయపడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యల్లో ఉండేటువంటి లోగుట్టు ఏంటి అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి ఈ వీడియో నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.